గ్రామాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పనిచేస్తున్న మహిళలు గ్రామీణ ప్రాంత ప్రజలకు విలువైన సూచనలు సలహాలు అందించాలని పాలకొండ డిఎస్పీ శ్రావణి అన్నారు. మంగళవారం పాతపట్నంలో సర్కిల్ పరిధిలో గల మహిళా కార్యదర్శులకు వారి సేవల గురించి అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రజలకు విలువైన సేవలు అందించాలంటే పోలీస్ గ్రామీణ వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో జరిగిన అసంఘటిత సంఘటనల గురించి పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న సమస్యలు తెలియజేసినట్లయితే ఉన్నతాధికారులు సహకారంతో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మహిళా కార్యదర్శి సేవలు మరింత మెరుగుపడతాయన్నారు. ప్రధానంగా గ్రామాలు నాటుసార విక్రయాలు, నిషేధిత ఉత్పత్తులు, రవాణా, బాల్య వివాహాలు, మహిళా తగువులు పరిష్కరించేలా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ రవిప్రసాద్ పాటపట్నం మండలం మొలియపుట్ట సారవకోట మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్ ఈవెన్ నేను కూడా బిఫోర్ కమింగ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ వెళ్ళాలి అంటే ఒక భయం, యూనిఫామ్ కోడ్స్ అంటే ఒక భయం కదా, అందరికీ ఉంటుంది కదా. సో ఈ ఫియర్ అంతా తీసేసి ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు వెళ్ళండి. ఇఫ్ దర్ ఇస్ సమ్ ఈవ్ టీజింగ్ మీ దగ్గర డైరెక్ట్ గా వచ్చి ఇట్ ఏ కంప్లైంట్ మీరు తీసుకురండి వాళ్ళ పోలీస్ స్టేషన్ కి, మేము కౌన్సిల్ చేస్తాం, వీ విల్ సెట్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న ఈవ్ టీజింగ్ తో స్టార్ట్ అయిన ఇష్యూ రేప్స్ మర్డర్స్ అనే అవుతుంది. సో ఆ స్టేజ్ లో మనం ఆపి అక్కడ హెల్ప్ చేయగలిగితే అమ్మాయి అమ్మాయి లైఫ్ సేవ్ చేస్తాం చాలా సార్లు. సో అది మేజర్ రోల్ అండ్ యూ కెన్ డూ ఇట్ మీ అందరినీ రమ్మంటే.